Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ విధానాన్ని మెచ్చుకున్న చంద్రబాబు. ఏపీలో ఇప్పటి వరకు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంలో కాస్త మార్పులు వచ్చాయి. ఈసీ నిబంధనల వల్ల పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. కొందరికి మాత్రం చేతికి అందించారు. ప్రభుత్వం మారిన తరువాత మళ్ళీ ఇంటింటికి పెన్షన్ పంపిణీ మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారులకు ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా కూడా ఇచ్చిన మాట కోసం పెన్షన్ ఆర్థిక సాయం పెంచిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ పెన్షన్దారుల కష్టాలు చూసి తాను చలించిపోయానని చెప్పారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో 3 నెలల పాటు లబ్ధిదారులు కష్టాలు పడ్డారనేది ఆయన అభిప్రాయం. గతంలో చంద్రబాబు హయాంలో కూడా పెన్షన్దారులు ఇలాగే కష్టాలు పడ్డారు. అప్పట్లో గ్రామ పంచాయతీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సి వచ్చేది. 2 లేదా 3 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చేవారు. ఆ కష్టాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ వాలంటీర్ వ్యవస్థతో జగన్ సరికొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ఎన్నికల ముందు వరకు ఈ విధానంలోనే పెన్షన్దారులు 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్ద నగదు తీసుకునేవారు. ఎన్నికల టైంలో వాలంటీర్ల సేవలు వద్దన్నారు కాబట్టి 3 నెలల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఇబ్బందినే చంద్రబాబు తన లేఖలో హైలైట్ చేశారు. అంటే అంతకుముందు వైసీపీ హయాంలో పెన్షన్ పంపిణీ సక్రమంగా జరిగిందని, ఆయన సర్టిఫికెట్ ఇచ్చారనే అనుకోవాలి. ఇంటి వద్దకే పెన్షన్ అనే విధానం బాగుంది కాబట్టి తిరిగి దానినే అమలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. అయితే వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం. పెన్షన్ ఇచ్చేది ఎవరైనా ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం అనేది జగన్ ప్రవేశపెట్టిన విధానమే. దానిని కొనసాగించడం అంటే జగన్ విధానాన్ని చంద్రబాబు కూడా ఆమోదించారని అనుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతోంది. కానీ పెన్షన్ల పెంపు నామమాత్రంగా ఉంటుందని జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అది కూడా 5 ఏళ్ల పాటు పెంచుకుంటూ పోతానని మాత్రమే చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ ఇస్తానని భారీ హామీ ఇచ్చారు. అందుకే జనం పెద్ద హామీకే మద్దతు ఇచ్చారు. జూలై 1న బకాయిలతో కలిపి ఏకమొత్తంగా 7,000 అందుకోబోతున్నారు.